అవి అరుదైన పెంగ్విన్స్ ప్రపంచం నుంచి త్వరగా అంతరించిపోతున్న జీవజాతుల్లో ఇది ఒకటే మూలిగెనక్కపై తాటిపండి పడిన అరుదైన పెంగ్విన్స్ తేనెటీగల దాడిలో మృత్యువాత పడ్డాయి దక్షిణాఫ్రికాలో చోటు చేసుకున్న ఈ దుర్ఘటనతో ప్రపంచ జంతు ప్రేమికులు విచారం వ్యక్తం చేస్తున్నారు సముద్ర తీరంలో చూపురులకు కనువిందు చేసే ఈ అరుదైన పెంగ్విన్స్ మృతికి దారితీసిన కారణాలు దాని వెనుక నిజాలు ఇప్పుడు చూద్దాం దక్షిణాఫ్రికాలోని అందమైన కేఫ్ టౌన్ తీరం ఆ అందమైన సముద్ర తీరానికి మరింత అందాలను దిద్దినట్టుగా ముద్దు ముద్దుగా కనిపించే అరుదైన పెంగ్విన్ పక్షులు పర్యాటకులకు కనుబెందు చేస్తూ ప్రకృతిని మరింత అందంగా కనిపించేలా చేస్తాయి అయితే అరుదైన ఈ పెంగ్విన్ పక్షులు అంతరించిపోతున్న జీవజాతుల జాబితాలో ఉన్నాయి ఇప్పుడు అందమైన అరుదైన ఈ మూగజీవులు జీవులు తీగలు దాడిలో మృత్యుపాత పడ్డాయి దీంతో ఒక్కసారిగా ప్రపంచంలోని మూగజీవుల ప్రేమికులు విచారం వ్యక్తం చేస్తున్నారు తేనె తీగల దాడిలో అరవై మూడు అరుదైన పెంగ్విన్స్ మృతి చెందడం సంచలనంగా మారింది మృతి చెందిన పెంగ్విన్స్ ను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు అధికారులు దక్షిణాఫ్రికాలోని కేప్టౌన్ వెలుపల బీచ్లో అంతరించిపోతున్న అరవై మూడు అరుదైన పెంగ్విన్ తేనెతెగుల దాడిలో మరణించినట్లు దక్షిణాఫ్రికన్ ఫౌండేషన్ తెలిపింది మృతి చెందిన పెంగ్విన్స్ ని సైమన్స్ టౌన్ కేప్టౌన్ సమీపంలో ఉన్న ఒక చిన్న పట్టణంకు పోస్టుమార్టం నిమిత్తం తీసుకెళ్లారు ఈ పోస్టుమార్టంలో పెంగ్విన్స్ కళ్ల చుట్టూ తేనేతెగ్గుల కుట్టడం గుర్తించినట్లు ఫౌండేషన్కు డేవిడ్ రాబర్ట్స్ అనే క్లినికల్ పశువైద్యుడు వెల్లడించారు ఇలాంటి దుర్ఘటన జరగడం చాలా బాధాకరమని డేవిడ్ రాబర్ట్స్ పేర్కొన్నారు ఇవి అరుదుగా కనిపించే పెంగ్విన్స్ జాతుల్లో ఒకటి ఇలాంటి అరుదైన జాతి ప్రపంచం నుంచి అంతరించిపోయే దశలో ఉంది ఇలాంటి అరుదైన పెంగ్విన్స్ పక్షులు ఒకేసారి అరవై మూడు చనిపోవడం చాలా విచారకరమని ఆయన పేర్కొన్నారు అయితే ఈ ఘటన స్థలంలో పెంగ్విన్స్ పక్షులే కాకుండా తేనెటీగలు కూడా ఉన్నట్లు ఆఫ్రికన్ ఫౌండేషన్కు డేవిడ్ రాబర్ట్స్ తెలియజేశారు పెంగ్విన్స్ ఇప్పటికే అంతరించిపోతున్న దశ నేపథ్యంలో ఇలాంటి ఘటనల ద్వారా అతి త్వరగా ప్రపంచం నుంచి కనుమరుగయ్యే అవకాశం ఉందని రాబర్ట్స్ పేర్కొన్నారు ప్రమాదం అంచున ఉన్న అరుదైన అంతరించిపోతున్న జీవజాతులను కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు ఇప్పటికే కొన్ని వేల జీవజాతులు భూమిపై నుంచి అంతరించిపోయాయి అశ్రద్ధ కనబరిస్తే మరెన్నో జాతులు భూమికి శాశ్వతంగా దూరమైతాయని డేవిడ్ అన్నారు తేనెతీగల దాడిలో చనిపోయిన పెంగ్విన్స్ ని నమూనాలను పరీక్షలకు పంపినట్లు ఆఫ్రికా జాతీయ ఉద్యానవన శాఖ తెలిపింది అయితే పెంగ్విన్స్పై ఎలాంటి గాయాలు కాలేదు కానీ తేనెతీగలు కుట్టినట్లు స్పష్టంగా కనిపించినట్లు వైద్యులు నిర్ధారించారు దక్షిణాఫ్రికా తీరం దీవులలో నివసించే ఆఫ్రికన్ పెంగ్విన్స్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ హెడ్ లిస్టులో ఉన్నాయి ఇప్పుడు అవి అంతరించిపోయే ప్రమాదం ఉంది ఇలాంటి అనుకోని ఘటనలు జరిగి అంతరించిపోతున్న ఏ జీవజాతి కూడా ప్రమాదంలో పడకుండా చూడాలని మూగ జీవాల ప్రేమికులు కోరుతున్నారు